విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా తరలిస్తున్న 120 కేజీల ఎండు గంజాయితో పాటు సెట్టింగ్ బొలెరో పికప్ వాహనంలో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. మండలంలోని గుత్తలపుట్ట సమీపంలో ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా వాహనం తారసపడిన వాహనాన్ని తనిఖీ చేయగా బాడి సెట్టింగ్లో ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించామని నిందితులు పాడేరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామని అన్నారు. ఈ దాడిలో ఎక్స్చేంజ్ సిబ్బంది పాల్గొన్నారు. రబ్బర్ బూట్ లేదన్నా మైండ్ గా ఉండంగిల్ల ఆ బూట్ పై పైన ఆడింగ్ నిర్వహించి 120 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. దీంతో పాటు ఇతర ముద్దాయిలను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ముద్దాయి అక్కడ పాడేది ఉందని చెప్పారు.